హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వరూప్. ఈ వీడియో చూడడం కంప్లీట్ అయ్యాక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు స్వరూప్. నేను మీకు ఈరోజు మన మొబైల్లో ఉన్న హార్డ్వేర్ సెన్సార్స్ గురించి, వాటి వల్ల మనం ఎలాంటి వర్క్స్ చేసుకోవచ్చో చెప్తాను. సో దానికంటే ముందు మీకు ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మొబైల్లో చాలా హార్డ్వేర్స్ ఉంటాయి, అంటే హార్డ్వేర్ సెన్సార్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనం ఎలాంటి వర్క్స్ చేసుకోవచ్చో నేను ఈరోజు కంప్లీట్గా చెప్తున్నా. దానికోసం మనకు చిన్న యాప్ ఉంటే సరిపోతుంది, సెన్సార్ బాక్స్ అని. ఈ యాప్ ద్వారా మనం మన మొబైల్లో ఎన్ని సెన్సార్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు అనమాట. సో ఈ యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ముందుగా ఈ యాప్ని లాంచ్ చేస్తే మన మొబైల్లో ఉన్న సెన్సార్స్ అన్నీ చూపిస్తుంది, లిస్ట్ ఆఫ్ సెన్సార్స్ అన్నీ చూపిస్తుందిగా. ఇందులో రెండు సెన్సార్స్ నా మొబైల్లో ఇంక్లూడ్ కాలేదన్నమాట. అవి ఎందుకు ఇంక్లూడ్ కాలేదు అంటే వాళ్ళు హార్డ్వేర్లో పొందుపరచలేదు, అందుకే అవి చూపించట్లేదు. ఒకవేళ ఇవి పొందుపరిచినట్లయితే చూపిస్తారు. టెంపరేచర్, ప్రెజర్ సెన్సార్ నాట్ ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే అవి ఇంక్లూడ్ చేస్తే బల్కీ అవుతుంది అనమాట, బల్కీ అవుతుంది. టెంపరేచర్ సెన్సార్ యూజ్ చేస్తే హీట్ అవుతుంది అనమాట మొబైల్, అందుకే వాటిని వాడరు, మ్యాక్సిమం అన్ని మొబైల్స్లోనూ వాడరు. సో ముందుగా మనం యాక్సిలెరోమీటర్ సెన్సార్ గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే దీన్ని చాలామంది ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటి అనుకుంటుంటారు. ఈ యాక్సిలెరోమీటర్ సెన్సార్ ఉండడం వల్ల మన మొబైల్ ఏ పొజిషన్లో ఉంది కనుక్కోగలుగుతాం. దీని ద్వారా మనం ఏం కనుక్కోవచ్చు అంటే, మనం ఎప్పుడైనా ఏదైనా సర్ఫేస్ మీద పెట్టినప్పుడు ఆ సర్ఫేస్ ఫ్లాట్గా ఉందా, ఇంక్లైన్గా ఉందా అని మనం ఈజీగా దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. మొబైల్ని ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టడం చూడండి, అది మధ్యలో ఉంది. ఇప్పుడు చేతిలోకి తీసుకున్నా, అది వర్టికల్గా అవ్వడం వల్ల బాల్ అనేది కిందికి పడిపోయింది. దీని ద్వారా మనం మన ఉన్న సర్ఫేస్ అనేది ఫ్లాట్గా ఉందా, ఇంక్లైన్గా ఉందా అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇది టాపి మేస్త్రికి చాలా యూజ్ అవుతుంది, స్మార్ట్ ఫోన్స్ ఉంటే వాళ్ళ దగ్గర యూజ్ అవుతుంది అనమాట. చెప్పబోయే సెన్సార్ ఏంటంటే లైట్ సెన్సార్ అనమాట. సో లైట్ సెన్సార్ అంటే ఏంటి తెలుసుకునే ముందు మనం లైట్ ఇంటెన్సిటీని, ఇల్యూమినెన్స్ని ఎలా కొలుస్తారో తెలుసుకోవాలన్నమాట. లైట్ ఇల్యూమినెన్స్ని వచ్చేసి లక్స్ అనే ఒక యూనిట్ ద్వారా కొలుస్తారు. సో నేను ఇప్పుడు మీకు ఒక చార్ట్ చూపిస్తాను, ఆ చార్ట్లో లైట్ ఇంటెన్సిటీస్ గురించి ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ అనేది ఒక్కొక్క లైటింగ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనం మనం ఉన్న సన్లైట్ అనేది ఎంతలో ఉంది, ఎంత ల్యూమినెన్స్లో ఉంది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది నైట్ టైం కాబట్టి నేను బల్బు కింద పెడుతున్నాను, అప్పుడే మనకు అది కంప్లీట్గా చూపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను బల్బ్కి దగ్గరగా పెట్టాను. సో ఆ లక్స్ అనే యూనిట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో ఇంటెన్సిటీ, ఇల్యూమినెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసి మనం మన డే టైంలో సన్ యొక్క ఇంటెన్సిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చెప్పబోయే సెన్సార్ ఏంటంటే ఓరియంటేషన్ సెన్సార్. ఈ ఓరియంటేషన్ సెన్సార్ ద్వారా ఏంటంటే మనకు దిక్కులు చూసుకోవచ్చు అనమాట, అంటే దిక్కులు చూడమని కదా నా అర్థం. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ దిక్సూచిలా వర్క్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ చెప్పబోయే సెన్సార్ ఏంటంటే ప్రాక్సిమిటీ సెన్సార్. యాక్చువల్గా ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మనం మొబైల్ని డైల్ చేసి, కాల్ డైల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటే స్క్రీన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో దీనికోసమే దీన్ని స్పెషల్గా వాడతారు. నెక్స్ట్ ఇది గైరోస్కోప్ అనమాట. మనం విఆర్ హెడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి ఈ గైరోస్కోప్ సెన్సార్ గురించి బాగా తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే ఈ సౌండ్ సెన్సార్. సౌండ్ సెన్సార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మన సరౌండింగ్స్లో ఉన్న సౌండ్ని కొలవడానికి యూజ్ చేస్తాం. సౌండ్ సెన్సార్ని యూజ్ చేసి మన చుట్టుపక్కల ఎంత నాయిస్ ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, మామూలుగా అయితే మనకు హియరింగ్ సౌండ్ వచ్చేసి ఒక 30 ఉంటే, 30 డెసిబుల్స్ ఉంటే హియరింగ్ సౌండ్ క్లియర్గా ఉంటుంది అనమాట, అది వినసొంపుగా ఉంటుంది. సో 30కి మించి ఉన్న ప్రతిదీ నాయిసే. బట్ మనం చెవులు డ్యామేజ్ అయ్యేంత నాయిస్ అంటే 85 డెసిబల్స్లో ఉండి మనకు కంటిన్యూస్గా ఒక 1 అవర్ వింటే చెవులు కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయన్నమాట. సో దీన్ని మనం చుట్టుపక్కల ఉన్న సౌండ్ పొల్యూషన్ని ట్రేస్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చెప్పబోయే సెన్సార్ ఏంటంటే మ్యాగ్నెటిక్ సెన్సార్. దీన్ని యూజ్ చేసి మనం మన చేతిలో ఉన్న ఏదైనా మెటల్ అది ఐరనా కాదా అని ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నా చేతిలో ఉన్న మెటల్ని ఆ సెన్సార్ దగ్గరికి తీసుకురాగానే అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రో టెస్లాస్లో ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఆ వాల్యూ అనేది. టెస్లా అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని కొలవడానికి యూజ్ చేసే ఒక యూనిట్. ఇప్పుడు నేను అది నా సెన్సార్ దగ్గరికి ఆ మెటల్ని పెట్టగానే
ఇంటెన్సిటీ ఐ మీన్ ఆ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూస్తున్నారుగా అలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. నాట్ బట్ నాట్ లీస్ట్ మనం ఇంకో సెన్సార్ని మర్చిపోయాం, అదేంటంటే కెమెరా. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే ఫొటోస్ తీయచ్చు. ఇంకొకటి మన టీవీ రిమోట్లో సెల్లులు అయిపోయా లేదా చెక్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు నేను నా టీవీ రిమోట్ని చూపిస్తాను. టీవీ రిమోట్ ఇదిగో, ఈ టీవీ రిమోట్ పనిచేస్తుందా లేదా, ఒకవేళ సెల్లులు ఉన్నాయా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దాని ఇన్ఫ్రారెడ్ సెన్సార్ ఉంటుందిగా, అంటే ఒక చిన్న లైట్ లాంటిది ఉంటుంది, దాన్ని కెమెరా ముందు పెట్టి ప్రెస్ చేయండి. లైట్ వెలిగింది అనుకోండి, ఖచ్చితంగా మీ దాంట్లో సెల్లులు ఉన్నాయి, వర్కింగ్ చేస్తుంది అనేది రిమోట్. సో ఇవి